వెబ్ దునియా వీక్షకులకు శుభోదయం. 24/2/2022 గురువారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ ప్లవనామ సంవత్సరం మాఘ బహుళ అష్టమి. పగలు 1:51 వరకు. అనురాధ నక్షత్రం పగలు 12:36 వరకు. గురువారం పూట సాయిబాబా గుడిలో అన్నదానం చేసినట్లయితే 12 రాశుల వారికి శుభం కలుగుతుంది. మేషం, రాజకీయ నాయకులకు దూర ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. మీ శక్తి సామర్థ్యాలు ఎదుటివారిని ఆశ్చర్యపరుస్తాయి. వైద్య ఇంజనీరింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎదుటివారితో మితంగా సంభాషించడం క్షేమదాయకం. వృషభం, ఆడిట్ అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పనిభారం అధికం. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. అంతగా పరిచయం లేని వారికి ధన సహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. బంధువులను కలుసుకుంటారు. అధ్యాపకులకు పురోభివృద్ధి కానవస్తుంది. మిథునం, బ్యాంకు పనుల్లో జాప్యం, చికాకులు ఎదుర్కొంటారు. విద్యార్థులు భయాందోళనలను వీడి శ్రమించినట్లయితే సత్ఫలితాలు లభిస్తాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. ఉద్యోగ వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి చికాకులు అధికం. ఏ ప్రయత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. కర్కాటకం, కానివేళలు ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఏ వ్యక్తికి ఆది చనువు ఇవ్వడం మంచిది కాదు. మీ శ్రీమతిని నొప్పించకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మందలింపులు తప్పవు. కుటుంబంలో ఖర్చుల నిమిత్తం ఎక్కువ ధనం వెచ్చించాల్సి ఉంటుంది. సింహం, ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్, మెకానిక్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. కొన్ని అనుకోని సంఘటనలు దిగ్బంతికి గురి చేస్తాయి. హామీలు, చెక్కుల జారీల విషయంలో ఏకాగ్రత అవసరం. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారు ఉండరు. ఉద్యోగస్తులు అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కన్య, పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాట పడవలసి ఉంటుంది. భాగస్వామిక వ్యాపారాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురి చేస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది. తుల, ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విందుల్లో పరిమితి పాటించండి. విద్యార్థులకు కొన్ని నిర్బంధాలకు లోనవుతారు. వాగ్వివాదాలకు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది. హోటల్, క్యాటరింగ్ రంగాల వారు పనివారులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. వృశ్చికం, వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీ కలత్రం, మొండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాలు, హామీలు, ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. కొంతమంది మీతో స్నేహంగా నటిస్తూనే మిమ్మల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. ధనుస్సు, మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మకరం, ఉపాధ్యాయ రంగాల వారికి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఖర్చులు అదుపు చేయలేకపోవడంతో మరింత ధన వ్యయం అవుతుంది. ప్రేమికుల మధ్య ఇతరుల వల్ల విభేదాలు తలెత్తుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. కుంభం, బంధుమిత్రులతో మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగాల వారి మాట తీరు, స్కీములు కొనుగోలుదారులను ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి చికాకులు అధికం. మీనం, వస్త్ర వ్యాపారులు పనివారులను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరి సోదరుల మధ్య సఖ్యతాలోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. ధన్యవాదాలు.